తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి విస్మరించారని బీజేపీ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా గొల్లకురుమల అకౌంట్లలోకి డబ్బులు వేసి వాటిని ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. గొల్లకురుమలకు నిధులు మంజూరు చేయాలంటూ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఫ్రీజ్ తొలగించకపోతే ఉద్యమ ముద్రితం చేస్తామని హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి ధర్నాతో రాకపోకలకు అంతరాయం కలగడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లకుర్మ సోదరులకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు బ్యాంకులో అకౌంట్లో వేసి 7600 మంది గొల్లకుర్మ సోదరులకు ప్రభుత్వం తరపున 114,250 రూపాయలు, వాళ్ళు జత చేసిన 43,500 రూపాయలు మొత్తం 158,000 రూపాయలని బ్యాంకులలో సీజ్ చేసిండ్రు. ఉప ఎన్నిక సందర్భంగా 40,000 మంది గొల్లకుర్మల ఓట్లు ఉన్నాయని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లో వేసి వాటిని లాక్ చేసి మీరు టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే మీకు 114,000 మా గవర్నమెంట్ సొమ్ము వస్తుందని చెప్పేసి మోసం చేసి ఈరోజు గెలిచిన తర్వాత వాళ్ళ ఓట్లు వేపించుకొని ఈరోజు మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. గత వారం రోజులుగా ఆ అకౌంట్లు సీజ్ చేయడం వల్ల గొల్లకుర్మ సోదరుల వాళ్ళ సొంత డబ్బు కూడా ఉండి వాళ్ళు చెక్కులు ఇస్తే ఆ చెక్కులు కూడా బౌన్స్ అవడంతో ఎంత ఇబ్బందులు అయినా నెల రోజుల నుంచి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎంత మోసగాడంటే ఒక ప్రైవేటు వ్యక్తుల అకౌంట్లను సీజ్ చేపించిండు. అకౌంట్లలో పైసలు వేసి సీజ్ చేసి మీరు టిఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తేనే మీకు మీ అకౌంట్లలో ఉన్న పైసలు ప్రభుత్వ సొమ్ము ఇస్తామని చెప్పి బెదిరించి ప్రలోభ పెట్టి ఈ విధంగా ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని భారతదేశానికి చూడలే. ఎందుకంటే ఈ మునుగోడులో ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారని చెప్పేసి గొల్లకుర్మ సోదరుల్ని ఓట్లు వేయించుకొని మోసం చేసి ఇప్పుడు మనం వెనక్కి డబ్బు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.